హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సావ టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మన చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మరి బీబీఎల్లో ఎవరైతే ఈ మ్యాచ్ గెలుస్తారో వాళ్ళైతే ఇంకో మ్యాచ్ అనేది ఆడవలసి ఉంటుంది, మరి ఇంకొకరు ఇంటికి అయితే వెళ్ళిపోవాల్సిన ఉంటుంది. ప్లే ఆఫ్ 1కి అయితే మరి అనాలిసిస్ అయితే మరి స్టార్ట్ అయితే చేసేద్దాం. ఒకసారి స్టార్ట్ చేసే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ అప్ అయితే చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటూ ఉన్నాను. అయితే మరి చెప్పుంది ఏంటంటే, మరి టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అల్లెడ్ స్ట్రైకర్స్ వర్సెస్ మరి బిట్స్మెన్ హీట్ మొత్తం మీద చూసుకుంటే ఈ రెండు టీమ్స్ కూడా మంచి టఫ్ ఫైట్ గా మరి చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు మ్యాచ్లు అయితే మనం చూసాం ఈ మధ్యన, ఈ రెండు మ్యాచ్లు కూడా మనం చెప్పుకుంటే టెన్షన్ గానే మరి జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే ఈ రెండు మ్యాచ్లు కూడా పై చెయ్యి అల్లే స్ట్రైకర్స్కే ఇక్కడైతే వరించిందనే మనం చెప్పుకోవచ్చు. అల్లే స్ట్రైకర్ చాలా బలంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఒక పరిస్థితి ఎలాగుంది అంటే, కీలక ప్లేయర్స్ మాత్రం ఇక్కడైతే వచ్చి చేరారని మనం చెప్పుకోవచ్చు. మన ఆస్ట్రేలియా టీమిండియా ముగిసిన తర్వాత కొంచెం టీం అనేది కొంచెం ఇక్కడ హిట్స్ అనేది కొంచెం బలోపేతం కూడా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే మరి మొన్నటి విజయం కూడా చాలా కీలకమైన పాత్ర అనేది వహించిందనే మనం ఇక్కడైతే చెప్పుకోవచ్చు. అయితే మరి ఇక్కడ మనం చెప్పుకుంటే మాత్రం మొత్తం మీద చూసుకుంటే అల్లే స్ట్రైకర్స్ చాలా బలంగానే ఉందనే మనం చెప్పుకోవచ్చు అయినా సరే. అయితే మరి ఇక్కడ జరగవలసిన స్టేడియం అయితే గబ్బా అంటే మరి బిట్స్మెన్ హీట్కి అయితే మరి హోమ్ గ్రౌండ్గా మనం చెప్పుకోవచ్చు. హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. అక్కడ మొత్తం మీద చూసుకుంటే ప్రజలు మద్దతు అనేది ఉంటుంది, అక్కడ అభిమానులు మద్దతు అనేది ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే మొత్తం పిచ్ రిపోర్ట్ మనమైతే పరిశీలించుకుంటాం మాత్రం ఇక్కడ బ్యాటింగ్ ట్రాక్ అయినా మొత్తం మీద హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 210 ఇక్కడైతే ఉంది. మరి ఎవరైతే ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంటారో వాళ్ళే మరి 20 మ్యాచ్లు అనేది గెలిచారనేది ఇక్కడైతే రికార్డులు అనేది మరి చెప్తూ ఉన్నాయి. మరి చూడాలి, 44 మ్యాచ్లు గాను రెండో ఇన్నింగ్స్లో ఎవరైతే చేజింగ్కి దిగుతారో వాళ్ళైతే 20 మ్యాచ్లు అనేది గెలిచారనేది ఇక్కడైతే రికార్డులు అని చెప్తున్నాయి. మరి చూడాలి, ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళైతే బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయని ఇక్కడైతే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడైతే బ్యాటింగ్ ట్రాక్గా మనం అయితే చెప్పుకోవచ్చు. గబ్బా అనేది మరి హీట్స్ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఏం చేస్తుంది ఏమిటి అనేది చూడాలి. విరిజట్లు కూడా ఒకసారి బలాబలాలు ఒకసారి అయితే చూసేస్తాం మాత్రం హిట్స్కి అయితే వచ్చేస్తే మాత్రం ఫస్ట్ ఇండియా కూడా లీన్ కీలకమైన ప్లేయర్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే కీలక ప్లేయర్గా లంబూ షైని ఇక్కడైతే చేరాడని మనం చెప్పుకోవచ్చు. మన అయితే లంబూ షైని అయితే మరి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తిగా ఆల్రౌండర్ షోగానే మనం చెప్పుకోవచ్చు. లంబూ షైని అయితే 3 వికెట్లు అనేది తీసాడు, మంచి కీలక పాత్ర అనేది ఇక్కడైతే వహించాడనే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం డెన్లీ కానీ జోబెన్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నారు. మరి డెన్లీ అయితే కొంచెం పర్వాలేదని అనిపిస్తున్నారు కదా, జోబెన్ అయితే గత 3 మ్యాచ్ల నుండి ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. వర్ష ఫెయిల్యూర్స్ అనేది కొంచెం బాధపడే అవకాశం కూడా ఉంది. మిగతా ప్లేయర్స్ కూడా కొంచెం అయితే రాణించాలి. ఇక్కడైతే అదే బలం, బ్యాటింగ్లో పూర్తిగా బలం ఉన్నా సరే బౌలింగ్లో ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ప్రతి ఒక్క మరి బౌలర్లు కూడా ఫెయిల్ అవుతూ వస్తూ ఉన్నారు. మరి ఫీల్డింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఆ ఫీల్డింగ్ వల్ల అయితే మొన్న అయితే ఘన విజయం అయితే సొంతం అయితే చేసుకున్నారనే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఎక్కువగా స్కోర్ వెళ్ళినా సరే అక్కడ చేజింగ్లో మాత్రం ఇక్కడ హిట్స్ ఘన విజయం అనేది సొంతం అయితే చేసుకున్నారు. అక్కడైతే లంబూ షైని 46 పరుగులు చేయడం, మరి లిన్ అయితే కొంచెం కీలక పాత్ర కీలకమైన భాగస్వామ్యాన్ని నమోదు అయితే చేయడం కూడా జరిగింది. ఇక్కడ బౌలింగ్లో అయితే కొంచెం మరి కవర్ చేసుకుంటే చాలా మంచిది. చూడాలి మరి ఏం జరుగుద్ది ఏమిటని చూడాలి. అయితే మరి ఇక్కడైతే మనం చెప్పుకుంటే మాత్రం అల్లే స్ట్రైకర్స్ అయితే మనం చెప్పుకుంటే మాత్రం సెట్ కానీ మరి క్యారీ కానీ వెరీ ఎక్సలెంట్గా మరి చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం విల్స్ కానీ మొత్తం మీద చూసుకుంటే బ్యాటింగ్లో పర్ఫెక్ట్గా ఉంది. మరి క్యారీ అయితే ప్రతిసారి కూడా మరి హాఫ్ సెంచరీగా ఉతికి ఆరేస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. కీలకమైన ప్లేయర్స్గా మరి చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం మరి ఇక్కడ బౌలింగ్లో వచ్చేసి మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. పర్ఫెక్ట్గా అంటే ఒక బౌలర్ ఫెయిల్ అయినా సరే ఇంకో మరి బౌలర్ అనేది రెచ్చిపోతున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చెరల్ కానీ అగర కానీ వెరీ ఎక్సలెంట్ ఫామ్గా మరి చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం మరి బౌలింగ్లో మాత్రం క్యాన్వే కూడా వెరీ ఎక్సలెంట్గా బౌలింగ్ కూడా వేస్తున్నారు. చూడాలి ఎవరు మరి రాణిస్తారు, ఎవరెవరు మరి ఏం చేస్తారు అనేది ఇక్కడైతే మరి
చూడాలి మరి మరి విరిజడ్లకు కూడా మరి కీలకమైన పాత్ర అనేది ఉంది విరిజడ్లకు కూడా విజయం అనేది చాలా 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 కీలకంగా మనం చెప్పుకోవచ్చు ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే ఇంకో ఒక మ్యాచ్ అనేది ఉంటుంది ఎవరైతే ఓడిపోతారో వాళ్ళైతే డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అనేది ఇక్కడైతే ఉంది మరి గెలుపు ఎవర్రా అనేది ఇక్కడైతే తెలిస్తే మాత్రం నేనైతే అల్లేష్ టైగర్స్ కే ఓటేది చేస్తున్నాను ఎందుకంటే అల్లేష్ టైగర్స్ ముందు రెండు మ్యాచ్లు కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా మరి ఉతికి ఆరేసిందని మనం చెప్పి ఇట్స్ ఎందుకంటే కొన్నిసార్లు బ్యాటింగ్ లో ఫెయిల్ అవుతూ వస్తున్నానా ఉన్నా అక్కడైతే లిన్ గానీ లంబూ షైనీ గానీ వీళ్ళిద్దరూ కూడా అవుట్ అయితే మరి ఇక్కడైతే ఇట్స్ పని అయిపోయినట్టుగా మనం చెప్పచ్చు కానీ బౌలింగ్ లో ఎలా రాణిస్తుంది ఏమిటి అనేది చూడాలి మరి చూడాలి ఇక్కడైతే మరి 60% పాటు ఇక్కడ అల్లేష్ టైగర్స్ కే విజయం అనేది వరించే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ చెప్పుకోవచ్చు మరి ఇక్కడైతే 40% అయితే మరి హిట్స్ విజయం అందించే అవకాశం కూడా ఉందనేది నా యొక్క భావన అయితే మరి చూడాలి ఎవరు గెలుస్తారు ఏమిటని చూడాలి ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటూ ఉన్నాను బాయ్ బాయ్.